అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం లేకపోతే మీ మీరు చేసినటువంటి మేళ్ళు మీకే తెలియట్లా మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే నిర్మాణం చేయబోతున్నారు మీరు ఒకే ఒక సింగిల్ లేఅవుట్ 326 ఎకరాల 40 సెంట్ల సింగిల్ లేఅవుట్ 15751 పట్టాల్ని కరగ్రహారం అనే గ్రామంలో బందర్ చుట్టూ బందర్ నానుకుని మున్సిపాలిటీ నానుకుని 326 ఎకరాలు సింగిల్ లేఅవుట్ ఇచ్చారు జగన్ గారు అంటే బందర్కి పోటీగా మరొక ఊరు నిర్మాణం 15751 ఇళ్ళు వస్తాయి అంటే మరొక ఊరు నిర్మాణం చేయబోతున్నారు నువ్వు చెప్పినా తగ్గేది లేదు నేను ఆపను నాలుగేళ్ల తర్వాత జగన్ గారు వచ్చారు నువ్వు గోకినా నువ్వు లాగినా నేను మాత్రం ఆపేది లేదు మీటింగ్ అందుకే రిటైర్ అయిపోతున్నాను కూడా సార్ ఈ 15751 మందికి కాకుండా 25090 మందికి ఇచ్చిన పట్టాల డబ్బులు ఎంతో తెలుసా సార్ 197 కోట్ల రూపాయల నగదుని మీరు పంపించి రైతులకిచ్చి రైతులు ఎక్కడా కూడా బలవంతంగా భూమి లాక్కున్నది లేదు సార్ చిరునవ్వుతో డాక్యుమెంట్స్ని ఎంఆర్ఓకి ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి ఇచ్చి ఇదిగోండి జగన్ గారు కాలనీలు కడుతున్నాడంట మేము పట్టాలి పొలాలు ఇస్తాం తీసుకోండి అని చెప్పి నవ్వుతా ఇల్లేంత రేటు మీరు ఇచ్చి చెప్పారు కలెక్టర్కి అంత లాభదాయకమైన రేటుకి అంటే జగన్ గారు ఒకటే చెప్తారు మనిషికి భూమికి విడదీయరాని బంధం ఉంటుంది మనిషికి భూమికి విడదీయరాని బంధం ఉంటుంది చాలామంది పేదోళ్ళకి వాళ్ళు బతికేటువంటి నేల నీది కాదు అని అనేవాడే తప్పితే అరే నువ్వు చచ్చేంత వరకు ఇదిగోరా బాబు నీ భూమిని నీ ఇల్లు నీకు ఇస్తున్నా సొంత ఇల్లు అని చెప్పని ఇచ్చిన ఇంత గొప్ప నాయకుడు దేశంలో ఎవడున్నాడు 31 లక్షల పైచిలుకు మందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు ఎవడున్నాడు ఇవాళ గిలకల దిండి అనే ఒక మత్స్యకార గ్రామం ఉంది సీఎం గారు మొత్తం ఊరంతా మత్స్యకారులే మొత్తం కటికి పేదవాళ్ళు ఆ ఊరు దాదాపుగా పుట్టి కొన్ని 100 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయి ఆ ఊళ్ళో నిరుపేదలకి పట్టా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు లేడు మీ నాన్నగారితో సహా ఎవరూ లేడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 1050 మందికి ఆ గడ్డ మీద పట్టాలు ఇచ్చారు గిలకల దీంట్లో ఆ ఊరు నానుకునే వాళ్ళందరూ కూడా సముద్రంలోకి వేటాడుకు బతికే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనభృతి పోకుండా ఉండటం కోసం 1000 మందికి చరిత్రలో మొదటిసారి ఆ ఊరు చరిత్రలో మొదటిసారి పట్టా ఇచ్చిన మొగోడు ఎవడున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇది ఇళ్ల స్థలాల చరిత్ర ఆయన చెప్పాడు ఆ రోజు కానీ చెప్పని మాట ఒకటి ఉంది ఆ రోజు మనకేం చెప్పలేదు ఆయన కానీ అడగంగానే మెడికల్ కాలేజీ ఇచ్చాడు ఏం చేయాలి ఇతనికి మనందరం ఏం చేయాలి బందరోళ్ళం చచ్చేంత వరకు గుండెల్లో ఆయనకి స్థానం ఇవ్వాలక్కర్లేదా కలగన్నారా ఎవడన్నా ఎమ్మెల్యేలు ఇంతవరకు చాలా మంది గెలిచారు నాతో సహా ఓడారు పైకి పోయారు ఎవరన్నా మెడికల్ కాలేజీ బందర్లో వస్తుందని ఎవడన్నా మనం ఊహించామా అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టాడగటం ఏంటి అట్ట ఇచ్చేయటం ఏంటి 2011లో మంజూరు చేయటం ఏంటి 2021లో మంజూరు చేయటం ఏంటి 2022లో శంకుస్థాపన చేయటం ఏంటి 23లో మెడికల్ కాలేజీకి స్టూడెంట్లు వచ్చేయటం ఏంటి ఇదంతా నాకే కలగా ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్న నాయనతో పాటు నాకే కలగా ఉంది అది మెడికల్ కాలేజీ ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు కట్టాడు అప్పుడే నా పదవీ కాలం ఉండంగానే అక్కడ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ రావటం నీ కాళ్ళకో నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంతకు మించి మేమేం చేయలేం అసలు ఆ మెడికల్ కాలేజీ కూడా ఏమి ఊరికే రాలా సుమారుగా 550 కోట్ల రూపాయలతో 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ
మంజూర్ చేసి శాంక్షన్ చేయడమే కాకుండా సుమారుగా 64 ఎకరాల్లో ఆ కాలేజీని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి అలాగే ఎన్నికల్లో కూడా మరొక మాట గోల్డ్ కవరింగ్ సంఘం వాళ్ళందరూ కలిసి పాదయాత్రలో ఆయన బస్సులో విశ్రాంతి తీసుకుంటుంటే గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డ్ ప్రిన్స్ నరసింహారావు పేర్లు చెప్తున్నా నేను ఎవరెవరు వచ్చారు సాదు గాంధీ గారు ఇట్లా అనేక మంది శిలార్ దాదా గారు దాదా గోల్డ్ దాదా బ్యాంగిల్స్ అలాగే నోకల్ సురేష్ మన ఉమా గారు ఇట్లాంటి చాలా మంది పెద్దల బందర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గరిగండి సార్ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ సార్ అవును మీ ఊరు బాగా రోల్డ్ గోల్డ్ కి ఫేమస్ కదా అంటే సార్ ఇక్కడ జీవనభృతిది అంటే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు సుమారుగా 40 నుంచి 50 వేల మంది ఇళ్ల దగ్గర పని చేసుకు బతుకుతారు సార్ రోల్డ్ గోల్డ్ మీద అని చెప్పి చెప్పారు ఏం కావాలి మీకు అన్నారు సార్ మీ నాన్నగారు ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు 3 రూపాయలు 75 పైసలు యూనిట్ కి ఇచ్చేవాళ్ళు సార్ చంద్రబాబు వచ్చి ఇప్పుడు 9 రూపాయలు చేశాడు సార్ 7 రూపాయలు 80 7 రూపాయల 65 పైసలు ప్లస్ ట్యాక్స్లు అయ్యి కలిపి 9 రూపాయలు చిల్లర వచ్చిందండి నీకు దయ ఉంటే నువ్వు గెలుస్తావు తప్పకుండా పాదయాత్ర అయిన తర్వాత నాకు మాకది 375 కి చేయమని చెప్పారు పాదయాత్రలో వాళ్ళు అడిగిన దాన్ని ఆ రోజు చెప్పారు మళ్ళీ ఎలక్షన్లో ఓటు అడుగు దాకొచ్చేటప్పుడు కూడా మళ్ళీ చెప్పారు మనందరి ప్రభుత్వంలో రాబోయేటువంటి మనందరి ప్రభుత్వంలో గోల్డ్ కవరింగ్ పరిశ్రమ బందరు మీద బందరులో ఉన్నటువంటి దాదాపుగా 2 లక్షల మంది జనాభాలో 40 నుంచి 50 వేల మంది దాని మీద బతుకుతారని చెప్తున్నారు కాబట్టి ఇది బందరుకి ఆయువు పట్టు కాబట్టి మీ ఊరికి బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే చేస్తానన్నారు 2019 మే 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్లో 3 రూపాయల 75 రూపాయల కరెంటు ఛార్జీలు తగ్గించి ఇప్పటి వరకు ఒక్కసారి ఏ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ అడగండి జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంటే నా కాదా అనేది ఏ గోల్డ్ కవరింగ్ అయినా అడగండి ఓటే ఇచ్చి మనకు ఓటే అయిపోవచ్చు ఏ గోల్డ్ కవరింగ్ ఉన్నాను అడగండి ఖచ్చితంగా ఆ పరిశ్రమ ఉండి అవునా కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే కాదా అవునా వెళ్ళిపోతున్నా సార్ తప్పదు ఆయన జగన్ గారిని తొందరగా ఆయన మాట్లాడించాలి ఎండ వస్తుంది వడగాల్పు వస్తుంది ప్రజలు ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నాడు నువ్వు దిగిపోరా బాబు నువ్వు దొబ్బి ఆయన వస్తాడని చెప్తున్నాడు తప్పదు ఇక మా లాస్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి మీటింగ్ ఉండదో నాకే తెలియదు కాబట్టి తప్పదు ఇక ఆయన బాధ భరించాల్సిందే నన్ను అలాగే ఆయన ఆ మీటింగ్ లో కూడా చెప్పారు మంచిళ్ళు కావాలంటే మంచిళ్ళు ఇవ్వపోతాం ఏంటన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు మన ప్రభుత్వం రాగానే జూన్ జూలై మాసంలోనే ప్రతిరోజు 50 వేల లీటర్లు గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి మచిలీపట్నం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా ఇవ్వటం జరిగిందని చెప్పినది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందంటే చేస్తుందంతే అనేది మీ అందరికీ చెప్తూ అలాగే జిల్లా మన బందరు బాగుపడాలంటే జిల్లా విభజన ఒకటే ఏకైక మార్గం అని మాతో మాట్లాడేవాళ్ళు ఆయన ఆ మాట ప్రకారం బందరుని బాగు చేయడం కోసం బందరు వైభవాన్ని తీసుకురావడం కోసం సార్ మేము చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అతిశయోక్తిగా ఉంటుంది రఘురామ్ లాంటి వాళ్ళకి బాధగా ఉంటుంది కానీ ఎందుకంటే వాళ్ళు బెదవడవాళ్ళు కాబట్టి మా ఊళ్ళో కలెక్టర్ ఆఫీస్ కానీ మిగతా జిల్లా ఆఫీసులన్నీ ఒక్కొక్క ఆఫీసు మాయమవుతా వచ్చినాయి సార్ ఏంటయ్యా నువ్వు మరీ చోద్యం చెబుతావు ఆఫీసులు మాయమవుతామంటే అవును సార్ మా దగ్గర మాయమైపోయి బెదవాళ్ళు తెలుసుకున్నాయి సార్ మొత్తం అన్ని మీరు ముఖ్యమంత్రిగా అయ్యి మా జిల్లాని విడగొట్టి మచిలీపట్నానికి ప్రత్యేకంగా కృష్ణా జిల్లా ఏర్పాటు చేసేంతవరకు కూడా మా జిల్లాలో పాత కలెక్టర్ ఆఫీస్ తప్పితే ఒక్క ఆఫీస్ లేదు సార్ అన్ని మాయమైపోయి అన్ని బెదవాళ్ళు ఉన్నాయి సార్ ఆఖరికి మీటింగులు కూడా బెదవాళ్ళనే జరిగాయి సార్ సోమవారం మాత్రం కలెక్టర్ గారు వచ్చి మొక్కుబడిగా 1 గంట 2 గంటలు కూర్చుని వెళ్ళేవాళ్ళు మిగతా రోజులన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ అంతా గబ్బిలాలు తిరుగుతూ ఉండే సార్ ఆ స్థితి నుంచి ఇవాళ జిల్లాలోని ప్రతి ఆఫీసరు కూడా మొత్తం అంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ పుణ్యమాని బందర్లో ఉంటున్నారు కలెక్టర్ ఆఫీస్ కలకల్లాడుతుంది గబ్బిలాలు తిరిగిన ఆఫీసులో ఇవాళ అన్ని కూడా పచ్చగా జనం తిరుగుతూ నిండుగా కనపడుతున్న సార్ మీ పుణ్యం వల్ల మాకు కూడా అర్థమయ్యేది కాదు
మా ఊరు తప్పేంటి అసలు ఈ ఆఫీస్ వెళ్ళిపోతామేంటని కానీ ఈ తప్పొప్పుని లెక్కెట్టాకి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాడు అన్ని ఇచ్చారు జిల్లాని ఇక్కడ ఇచ్చారు పూర్వవైభవం తీసుకొచ్చారు అయ్యా మా నియోజకవర్గానికి ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ అండి ఇవ్వండి అంటే ఎందుకు ఎవరు అన్యాయం కదా ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ అని చెప్పని మనకి మచిలీపట్నానికి మరొక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మంజూరు చేశారు రేపో మాపో అది ఆ ఊళ్ళన్నిటికి కలిపి అంటే దక్షిణాన ఉన్న ఊళ్ళకి మున్సిపాలిటీలో 50 సచివాలయాలకి ఒక మరొక ఎంఆర్ఓ ఆఫీస్ ని మంజూరు చేశారు రేపో మాపో కలెక్టర్ గారు దాన్ని తెరుస్తారని చెప్పని తద్వారా మీకు సేవలు మరింత చేరువవుతాయని చెప్పని రెండో ఎంఆర్ఓ ఆఫీస్ తెరవడం వల్లని చెప్తూ ఇక చివరిగా పోర్టు సర్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి 2004 లో నేను ఎమ్మెల్యే అవ్వగానే నవంబర్ మాసంలో ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్తే ఆయన ఏంటి వచ్చావు అన్నాడు సార్ మా ఊళ్ళో యాంకరేజ్ పోర్ట్ ఉండే సార్ పూర్వం 70ల్లో 60ల్లో షిప్పు లంగరు సముద్రం మధ్యలో లంగరేస్తే అక్కడి నుంచి పడవల్లో సరుకు తెచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి సరుకులు తీసుకెళ్లి షిప్పులో వేసేవాళ్ళు సార్ దాన్ని మళ్ళీ కాకినాడలో ఉన్నట్టుగా మాకు కూడా రెస్టోర్ చేయండి సార్ అన్నారు పిచ్చోడాని ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు యాంకరేజ్ పోర్ట్ బతకదు డీప్ వాటర్ పోర్ట్ అని చెప్పి చెప్పారు ఆ రోజు ఆయన ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకుని 2008వ సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున వచ్చారు మాకు మంచి కౌర్ చెప్పారు కృష్ణా యూనివర్సిటీని ఇచ్చారు కృష్ణా యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేశారు కానీ ఆ మహనీయుడు మరణించటం అప్పటి నుంచి మళ్ళీ మీరు వచ్చేంత వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది మీరు ఇంకొకటి కూడా గమనించాలి సార్ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు అమరావతిలో తనకి తన వందిమాగదులకి వేలాది ఎకరాలు అక్రమంగా అక్రమ సంపాదనతో నల్ల డబ్బుతో అక్కడ పేదలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళకి డబ్బు ఎరచూపి ఆ పొలాలను తీసుకుని ఆది మాత్రం స్టేట్లో ఆ పొలాల రేట్లు మాత్రమే పెరగాలి ఇంకా ఎక్కడ పొలాల రేట్లు కూడా పెరగకూడదు మీరు ఆశ్చర్యపోతారు సార్ బందర్లో పోర్ట్ అనుకుంటున్నాం ఇక్కడ భూముల రేట్లు కానీ ఈ పరిసరాల్లో ఎక్కడా కూడా పెరగకూడదు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన 33,000 ఎకరాలు 22 గ్రామాలు శ్మశానాలు పంట కాలువలు రోడ్లతో సహా బలవంత భూసేకరణ చట్టం కింద మమ్మల్ని అందరినీ కూడా బిగించి తద్వారా అమరావతిలో తను నారాయణ ఆస్తులు మాత్రం ఆకాశానికి ఎలగాలి జిల్లాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతం అక్కడ అంతా కూడా కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసిన పరిస్థితి మీకు చెప్పుకున్నాం సార్ ఇక అలాగే మీరు బందరు పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవం చేసి మా అందరి కలలని కలగా ఉన్నటువంటి బందరు పోర్టు నిర్మాణం నిజమని నిరూపించినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మేము ఏం చేసినా ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేనిదిగా బహిరంగంగా మీకు తెలియజేసుకుంటూ కాకపోతే నేను కూడా సాధారణమైనటువంటి మనిషినే మీరు ఎన్ని చేసినా ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా ఏయో కోరికలు వస్తాయి ఆ కోరికలు పెద్ద చర్నిచే పెద్ద పెద్ద ఏమీ కాదు మీరు కంగారు పడద్దు మెడికల్ కాలేజీ మీరు ఇచ్చారు ఇవాళ రేపో మాపో ఓపెన్ చేయబోతున్నారు దాంట్లో పిల్లల్ని చేర్చబోతున్నారు కానీ పాత హాస్పిటల్ 550 పడకలు ఉన్నటువంటి ప్రస్తుత పాత ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలోకి షిఫ్ట్ అవటానికి మరొక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ మెడికల్ కాలేజీకి ఆనుకునే రైలు పట్టాలున్నాయి సార్ రైల్వే గేట్ ఉంది ఎవడన్నా నాకు కూడా వయసు పెరిగిపోతుంది రేపు ఏదైనా గబాలన 108కి ఫోన్ కట్టి హాస్పిటల్కి వెళ్ళాలంటే దారిలో గేట్ వేసి ఉంటే ఈ గేట్ దాటే పరిస్థితి ఉంటుందా మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆసుపత్రి ఇచ్చిన వాళ్ళే ఆ ఆర్ఓబిని కూడా
మంజూరు చేయమని శాంక్షన్ చేసి దాని పనులు ప్రారంభోత్సవం చేస్తే హాస్పిటల్ కి ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 108 లో హాస్పిటల్ కి వెళ్లి బతికి తిరిగి వచ్చేదాకా అవకాశం ఉంటది కాబట్టి 100కి 100 శాతం ఆ రైల్వే వంతెన నిర్మాణం చేయమని కరకరారం వైపున మీకు వేడుకుంటూ అలాగే మా ఊళ్ళో ఒక అంబేద్కర్ భవనం ఉంది సార్ దాన్ని ఒక 5 కోట్లతో పునర్నిర్మాణం చేయటమా లేదా బాగు చేసి దాన్ని ఏసీ హాల్ చేయటమా ఏదో ఒకటి చేయమని చెప్పని కూడా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం సార్ అట్లాగే మా ప్రాంతంలో తీర ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూమి అత్యధికంగా ఉంటుంది సార్ దానిలో తీర ప్రాంత గ్రామాలైనటువంటి పెదపట్నం కానూరు తాళ్ళపాలెం అలాగే చినకర గ్రహారం పెదకర గ్రహారం అలాగే గరాల దిబ్బ పోలాట దిబ్బ పల్లెతమ్మల పాలెం కోన పాతేరు केपीटी पालेम वाडपालेम यादरा रुद्रवरम गुंडपालेम चिन्नापुरम ई ग्रामालन्नितिलो कूडा प्रभुत्व भूमिलो पूर्वं एप्पुडु नाकु ओक तेलिनप्पुडु एप्पुडो पट्टालु इच्चारंट एवरको अदि एवडु कूडा स्थानिकुडु कादु वाळ्ळु ए रोजु कूडा भूमिलोकि दिगलेदु ओक्क रोजु कूडा वच्चि सागु चेयलेदु पट्टा एवडु इच्चाडो अदि एक्कड तीसिपोयाडो तेलियदु కానీ గడచిన 30 40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పేదలు అనుభవిస్తున్నారు సార్ కానీ వాళ్ళ చేతిలో పట్టాలేశారు అందరూ కటిక పేదలు సార్ వాళ్ళందరూ కూడా ఆ భూమిని నమ్ముకుంటున్నారు ఆ భూమిని సాగు చేసుకొని బతుకుతున్నారు కానీ వాళ్ళకి ఒక్క ఆధారం కూడా లేదు సార్ 2018 సంవత్సరంలో చంద్రబాబు వచ్చి ఆ భూములన్నిటిని కూడా ప్రభుత్వ భూములుగా అనుభవదారులంతా కూడా ఎవర్ని కూడా అందర్ని తుడిచేసి మొత్తం అనుభవదారులు ఎవరూ లేకుండా మొత్తం ప్రభుత్వ భూమి కింద రికార్డు తారుమారు చేశాడు కాబట్టి ఆ భూముల్లో ఉన్నటువంటి అనుభవించేటువంటి ప్రతి పేదవాడికి అర్హత గల ప్రతి పేదవాడికి కూడా వ్యాపార భూమికి పట్టా మంజూరు చేయమని చెప్పని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా బాగా స్వార్థబుద్ధితో మా ఊరికి ఇచ్చినే ఇంకా చాలేదని చెప్పని మరిన్ని కోరికలు కోరటానికి ఇంతసేపు మీ ముందు మాట్లాడినందుకు నన్ను మన్నించమని అలాగే మరొకసారి మేము బందరోళం పెద్దగా డబ్బున్నోళం కాదు సార్ పేద మధ్యతరగతి వర్గాలలో అయినా సరే మాకు డబ్బుకి పేదరికి ముందేమో గానీ డబ్బుకి లోటు ఉందేమో గానీ మాకు ఎవరన్నా మేలు చేస్తే చచ్చేంత వరకు ఆ మేలు చేసినోడిని గుండెల్లో పెట్టుకు పూజించేటువంటి గొప్ప గుణవంతుడు జగన్ గారు ఖచ్చితంగా మీరు మా ఊరికి చేసిన ప్రతి మేలుకి మేమందరం చచ్చేంత వరకు కూడా మా గుండెల్లో మిమ్మల్ని చిరస్థాయిగా స్థానాన్ని కల్పిస్తామని చెప్పని బందరోళం అటువంటి వాళ్ళం అందుకే మమ్మల్ని బందరు పిచ్చోళ్ళు అంటారు పిచ్చోళ్ళు అంటే ఎవరిని ప్రేమించినా బందరోళం పిచ్చిగా ప్రేమిస్తాం మాకు ఇన్ని మేలు చేసినని జగన్ని ప్రేమించకుండా ఉంటామా మరొకసారి జగన్కి జయజయాలు చెప్తూ రాజశేఖర్ రెడ్డితో పాటు నేను కూడా పనిచేశాను కానీ రాజశేఖర్ రెడ్డిని కూడా మరిపించేందుగా రాజశేఖర్ రెడ్డిని కూడా మరిపించేందుగా నేను ఓట్లు అడుక్కునేప్పుడు ఏదో అనుకున్నాను మా నాన్న ఒక అడిగి వేస్తే నువ్వు రెండు అడుగులు వేస్తానంటే ఆయన్ని బస్సు కవర్ లైన్ లాగా ఎక్కడ చేస్తాలి అనుకున్నాను తీవ్రంగా చూస్తే నేను ఆయనతో పనిచేసిన రాజశేఖర్ రెడ్డితో ఎమ్మెల్యేగా పనిచేసిన నేనే రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి కంటే కూడా ఆ రాజశేఖర్ రెడ్డి 100 అడుగులు ఉంటే ఈయన ఆకాశం అంత ఎత్తుకు జనం గుండెల్లో ఎదిగినందుకు ఆనందపడుతూ అటువంటి తండ్రికి తోడుగా ఇటువంటి కొడుక్కి తోడుగా పనిచేసే అదృష్టం నాకు బందరోళ్ళు కల్పించినందుకు బందరోళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జనహృదయ నేత నవరత్నాల సృష్టికర్త శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇవ్వడానికి మనందరి హర్షధ్వానాలతో వారికి స్వాగతం పలుకుదాం.